హాయ్వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నల్ దాము బాలస్ స్థానర్ వారితో మాట్లాడలేదు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పటికే ఇజ్రాయెల్ దాడిలో గాజా తీవ్రంగా నష్టపోయింది అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఏమంటున్నారంటే గాజా పైన మేము అనుభవం వేయబోతున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారు మరి ఏంటి సార్ ఖచ్చితంగా వేసే వేసే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్ నిన్న డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెలి డిఫెన్స్ మినిస్టర్ యో గల్లంత్ ఆయన పేరు ఆయన మాట్లాడుతూ మేము అనుభవం వేయడానికి కూడా రెడీగా ఉన్నాము గాజా మీద అనేది చెప్పాడు అట్లాగే అమీహై ఇలియాహు అనే ఇంకొక మినిస్టరు అసలు గా పాలస్తీనాని ఈ భూమి మీద లేకుండా తుడిచిపెట్టేస్తాం అన్న పద్ధతిలో మాట్లాడాడు అంటే ఒక రకం ఏంటంటే వాళ్ళు అమెరికా అండ చూసుకొని విపరీతంగా రెచ్చిపోతున్నట్టుగా కనబడుతుంది అంటే కంప్లీట్గా బిగినింగ్లో ఏమని చెప్పారంటే హమాస్ తీవ్రవాదులను ఏరివేత మాత్రం ఆ కార్యక్రమం ప్రజలకి ఎటువంటి హాని చేయము అని చెప్పారు కానీ ఇప్పుడేం చేస్తున్నారంటే శరణార్థి క్యాంపుల మీద వాళ్ళు బాంబులు వేస్తున్నారు ఇప్పుడు ఒకవైపు గగనతలం మీద నుంచి అటాక్స్ చేస్తున్నారు ఇంకొక వైపు భూమార్గాన్ని కూడా ట్యాంకర్స్ వాటితో చేస్తున్నారు ఎందుకంటే మొత్తం గాజాలు ఉండే పాపులేషనే ఇరవై మూడు లక్షలు ఉంటే వాళ్ళ హమస్ పాపులేషన్ చెప్పుకోవాలంటే మ్యాక్సిమం ఇరవై వేల మంది కూడా లేరు సో ఇరవై వేల మంది ఏర్వేత కోసం ఇరవై మూడు లక్షల మందిని కూడా మేము చంపడానికి రెడీగా ఉన్నా ఉన్న పద్ధతిలో వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు సో మూడున్నర లక్షల మంది సైన్యాన్ని వాళ్ళు దింపారు ఆల్రెడీ సో దింపి దాడుల్ని విపరీతంగా చేస్తున్నారు ఐక్యరాజ్య సమితి పదే పదే చెబుతున్నా కూడా ఇవన్నీ కూడా యుద్ధ నేరాలని ఐక్యరాజ్య సమితి చెబుతున్నది ఎందుకంటే వాళ్ళు వెళ్తున్న అంబులెన్స్ల మీద వేశారు లేటెస్ట్గా మగజ్జి క్యాంప్ అనే క్యాంపు మీద నిన్న వేసినప్పుడు ముప్పై ఎనిమిది మంది పిల్లలు మహిళలు అక్కడ చనిపోయారు అట్లాగే క్యాంపుస్ క్యాంపుల్లో దాదాపు ఆరు నుంచి పది లక్షల మంది క్యాంప్స్లో ఉంటున్నారు యుఎన్ఓ క్యాంప్స్లో ఆ క్యాంప్స్ మీద వేస్తున్నారు ఎందుకంటే ఆ క్యాంప్స్లో హమస్లో వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు ఇప్పుడు ఏమైనా వాళ్ళు వాళ్ళు చెప్పేది తప్ప దానికి ఆధారం లేదు ఇప్పుడు నీ మీద బాంబేసి నువ్వు తీవ్రవాదం అంటే ఏం చేస్తాం అలాగా ఉందన్నమాట పరిస్థితి క్యాంపు మీద బా వేయడం అక్కడ మామూలు పిల్లలు పిల్లలు తీవ్రవాదులు కాదు కదా ఎక్కువ చనిపోతుండేది పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ఎవరికి ఇరవై వేల మంది గాజా ప్రజలు చనిపోతే అందులో పదివేల మంది చిన్నపిల్లలు మిగతా ఐదారు వేల మంది లేడీస్ సో వీళ్ళ వీళ్ళని అమస్సని అని చెప్పి చెప్పడం అనేది అత్యంత దుర్మార్గం అనేక దేశాలు చాలా సివియర్ అవుతున్నాయి నిన్న కూడా ఇండోనేషియాలో దాదాపు ఇరవై లక్షల మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేశారు మరోవైపు ఫారిన్ అధికారి అమెరికన్ అధికారి బ్లింకన్ ఈయన ఆంతోని బ్లింకన్తో జోర్డాన్లో అరబ్ దేశాల ప్రతినిధులు దౌత్యవేత్తలు సమావేశమయ్యారు ఇటు ఈజిప్టు జోర్డాను సౌదీ అరేబియా ఖతారు యుఏఈ వీళ్ళతో పాటు పాలస్తీన్ అథారిటీ అంటే వెస్ట్ బ్యాంక్లో పరిపాలనలో ఉన్న పాలస్తీన్ అథారిటీ అధికారులు కూడా ఆయనతో కలిసి వాళ్ళు చెప్పింది ఏంటంటే యుద్ధాన్ని విరమించమని చెప్పండి మీరు ఎందుకంటే అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు గత పదహైదేళ్ల నుంచి కూడా ఇది ఒక ఓపెన్ ఎయిర్ జైల్లాగా ఇజ్రాయెల్ ట్రీట్ చేసింది దానికి నిరసనగా హమస్ వాళ్ళు చేశారు బట్ మేము హమస్సుని సపోర్ట్ చేయట్లేదు హమస్సుని మేము సీరియస్గా వ్యతిరేకిస్తున్నాం హమస్ చేసిన ఒక అత్యంత దుర్మార్గమైన హత్యాకాండ అక్టోబర్ సెవెన్ దాన్ని మేము అందరం వ్యతిరేకిస్తున్నాం అయితే ఆ పేరుతో ప్రజల్ని మీద అటాక్ చేసి వేలాది మంది ప్రజల్ని ఇలా చంపడం అనేది సామూహిక హత్యాకాండ తప్ప ఇంకేమి కాదు ఇది ఇదొక జెనోసైడ్ ఒకప్పుడు ఇదే యూదుల్ని యూరప్లో హిట్లర్ జెనోసైడ్ చేశాడు దాదాపు అరవై లక్షల మంది యూదుల్ని చంపే చంపాడు సో అదేవిధంగా వీళ్ళు కూడా ఇప్పుడు ఇరవై లక్షల మంది అరబ్బుల్ని వాళ్ళ వాళ్ళు తీవ్రవాళ్ళు కాదు వాళ్ళు అత్యంత పేదలు వాళ్ళని అందులో ఇరవై లక్షల మంది పద్దెనిమిదేళ్ళ వయసులో పాళ్ళు దాదాపు పది లక్షల మంది ఉన్నారు పిల్లలు ఎక్కువ ఉన్నారు వాళ్ళని చంపడానికి కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదని వీళ్ళు చెప్తున్నారు కానీ బ్లింకన్ కూడా ఏం వాదిస్తున్నాడంటే విరమించుకుంటే హమస్సు బలపడుతుంది హమస్సు పుంజుకుంటుంది ఇది ఒక రకమైన ఇజ్రాయెల్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మేము నమ్ముతున్నాము సో సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళను వాళ్ళు రక్షించుకునే హక్కుని మేము వ్యతిరేకించమని బ్లింకన్ చెప్తున్నాడు అయితే బ్లింకన్ కూడా ఒకవైపు అది చెప్తేనే తాత్కాలిక విరమణ ఇవ్వమని మాత్రం ఇజ్రాయెల్ అడుగుతున్నాడు ఎందుకంటే మానవతా సాయంతో వీళ్ళకి అందుతున్న ఆహారం కావచ్చు మందులు కావచ్చు ఇతర సామాగ్రి ఇదంతా వాళ్ళకి అందాలి ప్రజలు సేఫ్గా వాళ్ళని వేరే దగ్గరికి తరలించాలి అనేది అందుకోసం కొంత టైం వండుకుతున్నాడు కానీ ఇవ్వడానికి కూడా ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లేదు మేము అసలు ఒక రోజు కూడా గ్యాప్ ఇవ్వము అని ఇజ్రాయెల్ చెప్తుంది అవసరమైతే అనుభవం వేస్తారని ఇప్పుడు బెదిరిస్తున్నారు అనుభవం వేస్తే తా థర్డ్ వరల్డ్ వారు జరిగి ఇంకొకటి కూడా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే వరుసగా యుద్ధాలు జరిగే అవకాశం ఉంది ఇంకా మొత్తం అరవ ప్రపంచం అంతా ఏకమవుతుంది ఒక పక్క చైనా ఆల్రెడీ రంగంలోకి దిగే పరిస్థితి ఉంది అంటే ఇక్కడ ఇదేందంటే అమెరికా అండ చూసుకొని ఇలా చేస్తున్నట్టు కనబడుతుంది అమెరికాకి ఏంటంటే అరబు ప్రపంచాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అసలు ఇజ్రాయిల్ని క్రియేట్ చేసింది ఆ పర్పస్తో అమెరికా అండ్ ఇంగ్లాండ్ కలిపి అప్పట్లో ఫార్టీ ఎయిట్లో ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఎందుకు చేశారంటే వాళ్ళ పర్పస్ వచ్చి అరబు ప్రపంచంలో ఇజ్రాయిల్ని పెడితే మన కంట్రోల్ ఉంటుంది అన్న దీంతో పెట్టారనేది ప్రధానంగా చరిత్రకారులు చెబుతున్న అంశం అనమాట దానివల్ల ఇప్పుడు మొన్నటి వరకు ఇజ్రాయల్ మీద సింపుతూ ఉనింది ప్రజల్లో ప్రపంచ ప్రజల్లో కావచ్చు దేశాల్లో కావచ్చు ఎందుకంటే హమస్ ఉగ్రవాదులు ఆ దేశంలోకి వెళ్ళి దాదాపు వెయ్యి ఐదు వందల మంది ప్రజల్ని అత్యంత దారుణంగా చంపారు అని అందరూ ఖండించారు కానీ ఇప్పుడు ఆ పేరుతో ఇరవై వేల మంది చంపడం అందులో ప్రధానంగా సామాన్య పౌరులు పిల్లలు స్త్రీలు ఎక్కువ మంది ఉండడంతో ఇజ్రాయెల్ మీద తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతుంది లండన్లో కావచ్చు ఇటు అరబ్బు దేశాల్లో కావచ్చు ప్రజలు కూడా పెద్ద ఎత్తున విధుల్లోకి వచ్చి ఆ ప్రభుత్వాల మీద కూడా ప్రజలు పెరుగుతు పెంచుతున్నారు రెండో వైపు ఇరాన్లో హిజ్బుల్లా కావచ్చు ఇటు లెబనాన్లో ఉన్న కొంత రాడికల్ ముస్లిమ్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఏకమవుతున్నారు సో ఇది ఒక రకంగా ఏంటంటే అరబ్బు ప్రపంచం వెర్సెస్ ఇజ్రాయెల్గా మారే అవకాశం ఉంది అది మారితే మాత్రం ఖచ్చితంగా మూడవ యుద్ధం వచ్చే అవకాశం క్లియర్గా కనబడుతుంది మరి అమెరికా దీన్ని ఒక డేంజరస్ గేమ్ ప్లే చేస్తుంది అనేది కనబడుతుంది మనకి అమెరికా ఒక ప్రెజర్ తీసుకొచ్చి శాశ్వతంగా అక్కడ అరబ్బు పాలస్తీనాని ధ్వంసం చేసే పరిస్థితి క్లియర్గా కనపడుతుంది ఇజ్రాయెల్ ద్వారా దానివల్ల కంప్లీట్గా గ్రిప్ వస్తుందేమో అన్న ఇది కనబడుతుంది మరి ఇప్పుడు ఈ అరబ్ దేశాలు వాళ్ళు ఏం చేస్తారు చేయబోతున్నారు అనేది కూడా కీలకం అనమాట ఎందుకంటే వీళ్ళు కూడా ఎక్కువ రోజులు సైలెంట్గా ఉండే పరిస్థితి లేదు వాళ్ళ దేశాల్లో కూడా విపరీతమైన ప్రజలు ఉంది దీనివల్ల తీవ్రవాదం ఖచ్చితంగా పెరుగుతుంది రేపొద్దున ఇక్కడ పాలస్తీనా వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క ఆత్మహత్య దళ సభ్యుడిగా అనుకో ఒక పదివేల మంది అనుకో ఏమవుతుంది ఇజ్రాయల్ వాళ్ళు ఎంత సైన్యం ఉన్నా ఇప్పుడు మొన్న వెళ్ళి పది మంది వెళ్ళి గట్టిగా అంతమందిని చంపొచ్చినప్పుడు ఒక పదివేల మంది మారితే ఏం వాళ్ళు చనిపోవడానికి ఎట్లాగో చనిపోతున్నాం అని చెప్పు వాళ్ళు పొద్దున ఆత్మాహుతి దాడులకి పాల్పడే అవకాశం ఉంది రేపు అమెరికాకు కూడా అదే డేంజరే ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు యుఎన్ మాట కూడా ఎవడూ వినట్లేదు ఇక్కడ సో అమెరికా చెప్తేనే ఇజ్రాయెల్ గట్టిగా అమెరికా చెప్తే ఇజ్రాయెల్ ఉంటుంది కానీ అమెరికా గట్టిగా చెప్పట్లేదు ఒక పక్క సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్తుంది సెల్ఫ్ డిఫెన్స్ ఎలా అవుతుంది చిన్నపిల్లల్ని చంపడం చల్లు సెల్ఫ్ డిఫెన్స్ ఎలా అవుతుంది అక్కడ నిరాయుధులుగా ఉన్న స్త్రీలను చంపడం సెల్ఫ్ డిఫెన్స్ ఎలా అవుతుంది హాస్పిటల్ మీద శరణార్థి శిబిరాల మీద బాంబులు వేయడం సెల్ఫ్ డిఫెన్స్ ఎలా అవుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు థ్యాంక్ యూ సార్